విజయవాడ మున్సిపల్ బరిలో మేము ఉన్నామంటూ ముందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 50వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డ మధురవాణి ఇంటింట ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. నగర అధ్యక్షుడు నరకర శెట్టి నరసింహారావు గారికి ఆ విధంగానే మరి స్టేట్ సెక్రటరీ ప్రమీల గాంధీ గారికి మరి సిటీ జనరల్ సెక్రటరీ సునీత గారికి మరియు అభ్యర్థి కూడా ఆ విధంగానే మరొక అభ్యర్థి కాదర్భాయ్ గారు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్య కారణం ఏంటంటే మన మధురవాణి గారు ఈ 50వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. మరి చదువుకున్న వారు సౌమ్యులు కష్టపడి పనిచేయగల సామర్థ్యం గలవారు. మరి ఇప్పుడు చూస్తుంటే ఎన్నో రేట్లు పెరిగాయి. ఆ రేట్లు తగ్గాలి అంటే సామాన్య మానవుడు బ్రతకాలి అంటే మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. మరి మన మధురవాణి గారికి మరి ఓటు వేసి 50వ డివిజన్ నుంచి అఖండ మెజారిటీతో ఆమె గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా మరి ఆమె గెలిపించి 44 డివిజన్ల అభ్యర్థులను కూడా గెలిపించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. కాంగ్రెస్ అభ్యర్థిని నా పేరు గడ్డం మధురవాణి అండి. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత గవర్నమెంట్ ఎన్నో సమస్యలతో మనం సతమతమవుతున్నాం కాబట్టి మరలా కాంగ్రెస్ పార్టీని అధిష్టానంలోకి తీసుకొస్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించడం అలాగే పేదవారికి ఎంతో అండదండలుగా మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అలాగే విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50వ డివిజన్ నుంచి మా సోదరిమణి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి గడ్డ మధురవాణి గారు ప్రచార కార్యక్రమానికి వారు ఇంటింటికి తిరగడం జరిగింది. ఇవాళ స్పెసిఫిక్గా ఈ కార్యక్రమానికి రూపొందించడం చాలా అభినందనీయం. ఈ యొక్క ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తారనేటటువంటి ఇవాళ ఓటర్ మహాశయుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవాళ ఏదైతే పాలక పక్షాలుగా పనిచేసినాయో ఆనాడు పనిచేసే టీడీపీ కానీ ఇవాళ రెండు సంవత్సరాల అధికారం ఉన్న వైసీపీ కానీ వీళ్ళిద్దరు కూడా దొందుతుంది అనేటటువంటి వాళ్ళ ఓటర్ మహాశయులు గుర్తించారు. అందులో భాగంగానే ఈ ప్రాంతం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు పంచుకుంటారు. ఇంత మా మనోజ్ శేషన్ గారు వీళ్ళందరూ కూడా క్షణించి నగరపాలక సంస్థ వారు ఎన్నికలు జరుగుతారు జరిగిన ఎంతో ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు ఆనాడు బీపీ జాతీయులు కానీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ కొంత జరుగుతుంది ఆసక్తి లేదు. అభివృద్ధి పదంలో కానీ సంక్షేమ విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ముద్రే ఉంది నగరం. నేను ఆనాడు మురికివాడల అభివృద్ధికి ఆ రోజు జంజాల శంకర్ గారు మేయర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ మేయర్గా ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు గురునాథ గారు స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు ఆనాడు 50 కోట్ల రూపాయలు విజయవాడ నగరానికి తీసుకొచ్చిన చరిత్ర, అలాగే రోడ్లు అండర్ గ్రౌండ్ సిస్టమ్ అలాగే కృష్ణానికి వచ్చినటువంటి రైలింగ్ వాళ్ళు ఇవన్నీ కూడా ఏది చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ముద్రతో అభివృద్ధి చెందిని ఇవాడ కూడా ప్రజలు అదే కోరుకుంటున్నారు. వాళ్ళ నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని ఉంటున్నాయి. కూరగాయలు పనులేని స్థితి, వాళ్ళ గ్యాస్ సిలిండర్ మేము ఉన్నప్పుడు 420 రూపాయలు 50 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు, ఇవాళ 820 రూపాయలు ఏ లెవెల్లో పెరిగిపోయింది ఎవరైనా ఏం చేసి చేసినా గణకాన్ని ఏంటంటే మేము అడుగుతున్నాం. పెట్రోల్ 45 రూపాయలు ఉంది, ఇవాళ 100 రూపాయలకు వచ్చేసింది, సెంచరీ పెట్టేసింది. ఇటువంటి పరిస్థితులు ఇవాళ ఉల్లిపాయలు కొనే పరిస్థితి లేదు, మంచినీళ్ళు కొనే పరిస్థితి లేదు, ఇవాళ కందిపప్పు కొనే పరిస్థితి లేదు. సామాన్యులు ఇవాళ అష్ట కష్టాలు పడుతున్నారు. ఆ స్థాయిలో యొక్క ఇన్కమ్ పెరగలేదు కానీ ఈ యొక్క పన్ను పోటుతో సర్వనాశనం అయిపోతారు. ఇవాళ రేపు మళ్ళీ ఇంటి పన్ను కూడా పెంచే సిస్టమ్ తీసుకొచ్చా, ఏది ల్యాండ్ వాల్యూని బట్టి ఏ పరిస్థితి ఉండకూడదు అర్థం చేసుకోవాలని ఏది ఏమైనప్పుడు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్టణం చెప్పడం కోసం నగరంలో సమరోత్సాహంతో ఉన్నారు. ఇవాళ 13 లక్షల మంది ఓటర్ మహాశయులు రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో ఓటు వేయడానికి సంసిద్ధులుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ విభాగం తీసుకునే స్థితిలో వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. మరి ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి మా పొడుగు శేషాన్ని కానీ అందువల్ల తప్పకుండా అమ్మాయిని ఆశీర్వదిస్తారని కూడా కోరుకుంటూ ఇవాడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర లీగల్ సెల్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పూజలు పెద్దలు సీనియర్ న్యాయవాది వి గురునాథన్ గారు, అలాగే మా కాదర్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రమీల గాంధీ గారు, వాళ్ళ అమ్మ నాన్న గారు కూడా గాంధీ గారి పేరు మీద వీళ్ళ అధికారులు కూడా మా జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు చేసింది. ఇప్పుడు సుదీర్ఘ చెత్తకు వెళ్ళినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ ప్రచారంలో కొత్త అభినందనీయం. కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది ఒక సూచిక సందర్భంగా మనం చేస్తూ